అధ్యక్ష అధ్యక్ష ఇది సభలో అధ్యక్ష సభలో రికార్డు కావడానికే చెప్తున్నాను అధ్యక్ష. గౌరవ అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్లోనే ఉంది, అన్ని విషయాలు కూడా క్రోడీకరించారు, ఒక్క విషయం కూడా విష్యూ చేయలేదు, విడిచిపెట్టలేదు అధ్యక్ష. ఓకే, రాష్ట్రం విడిపోయేటప్పుడు రాజ్యసభలో మన్మోహన్ సింగ్ గారు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం, అప్పుడు ఉన్నటువంటి బీజేపీ సపోర్ట్ చేయడం, వెంటనే క్యాబినెట్ తీర్మానం చేసి పంపించడం ప్లానింగ్ కమిషన్కి, అందులో ఎలక్షన్లకు రావడం అంతా కూడా పూర్తిగా విశదీకరించారు అధ్యక్ష. మళ్ళీ అధ్యక్ష అదే ముఖ్యమంత్రి గారి యొక్క స్టేట్మెంట్లో ప్లానింగ్ కమిషన్ ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని చెప్పి అది ఇవ్వకుండే అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వము, ఉన్న రాష్ట్రాలకు కూడా తీసేస్తున్నామని చెప్పి ప్లానింగ్ కమిషన్ చెప్పిందని చెప్పి మన ఫైనాన్స్ కమిషన్ చెప్పిందని చెప్పి మనకు చెప్పిన తర్వాత మేము అధ్యక్ష మీరు ఒకసారి చూడండి, రికార్డ్స్ అన్నీ ఉన్నాయి, అందులో శాసనసభలో చాలాసార్లు చర్చలు జరిగాయి అధ్యక్ష. ఆ రోజు ప్రధానమంత్రి గారు కానీ ఆ రోజు ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేము హామీ ఇచ్చాము, మేము ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకోలేదు అధ్యక్ష. ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు అధ్యక్ష ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది, అధ్యక్ష ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది, ఆయన పెట్టినటువంటి లెటర్ ఉంది, ప్రత్యేక హోదా పదం తప్ప ప్రత్యేక హోదాలో వస్తున్నటువంటి బెనిఫిట్స్ అన్నిటితో కలిపి మేము ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తామంటే ఆ రోజు అంగీకరించాము అధ్యక్ష, ధైర్యంగా చెప్తున్నాం, ఏం వెనకడుగు వేయడం లేదు అధ్యక్ష. ఏదో మీరు ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకున్నారు, ఈరోజు మాట మార్చారు, యూటర్న్ అయ్యారని మేము ఎక్కడ వెనక్కి వెళ్ళడం లేదు. ఆ రోజు సాక్షాత్తు 130 కోట్ల జనాభాకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ప్రధానమంత్రి గారు తప్పు చెప్తారని ఎవరైనా భావిస్తారు అధ్యక్ష? మేము దేనికి ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు, ఆంధ్రప్రదేశ్కి కూడా ఇవ్వము, ప్రత్యేక హోదా అనే పదం తప్ప అన్ని బెనిఫిట్స్ వచ్చే విధంగా మీకు ప్యాకేజ్ ఇస్తామంటే అంగీకరించి శాసనసభలో తీర్మానం చేశాం, అది దాపరికం కాదు అధ్యక్ష. మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత అధ్యక్ష మళ్ళీ అదే ఫైనాన్స్ మినిస్టర్ గారు అదే ప్రభుత్వం మీకు స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోండి మేము డబ్బులు ఇస్తామంటే మేము దాన్ని ఒప్పుకోలేదు అధ్యక్ష. మళ్ళీ కొద్ది రోజులు పోయిన తర్వాత ఈశాన్య రాష్ట్రాలకి మళ్ళీ ప్రత్యేక హోదా ఎక్స్టెన్షన్ చేస్తూ ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అన్ని కూడా కల్పిస్తే ఆ రోజు అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, శాసనసభకు తెలుసు అధ్యక్ష. ఆ రోజు అధ్యక్ష ఇంత జరిగిన తర్వాత అధ్యక్ష డిస్టర్బ్ చేయకూడదు, తర్వాత ఇవ్వండి అధ్యక్ష. ఆ రోజు అచ్చెన్నాయుడు గారు కూర్చోండి. ఆ రోజు అధ్యక్ష ఎప్పుడైతే అధ్యక్ష తగాదా పడ్డమే కాదు, చివరి బడ్జెట్లో ప్రత్యేక హోదా అనే ఒక మాట మాట్లాడకపోవడం వల్ల వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి మేము పోరాటం చేశాం అధ్యక్ష. ఇది మీరు ఊహ అన్నా ఆహా అన్నా ఆంధ్ర ప్రజలకు తెలుసు అధ్యక్ష. ఈరోజు రాజకీయంగా అధ్యక్ష కూర్చోండి, అచ్చెన్నాయుడు గారు కూర్చోండి, కూర్చోండి అచ్చెన్నాయుడు గారు కూర్చోండి, మీ అభిప్రాయం చెప్పారు కదా కూర్చోండి. సార్